లంచం డిమాండ్ చేయడం తప్పు కాదంటూ సమర్థించుకున్న ఏపీలోని సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్ పై వేటు పడింది. బిగ్ టీవీ కథనాలకు స్పందించిన ఉన్నతాధికారులు ఎంఆర్ఓ మూర్షావలిని సస్పెండ్ చేశారు. అతన్ని సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రకటించారు. మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటన, భోజనాల కోసం లక్షల్లో ఖర్చవుతుందన్నారు మూర్షావలి. అందుకే రైతుల నుంచి లంచం వసూలు చేస్తున్నామని, తాను చేసిన తప్పుడు పనిని సమర్థించుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది లంచం అడుగుతున్నారని ఎంఆర్ఓకు ఒక రైతు ఫిర్యాదు చేశారు. ఇదంతా సర్వసాధారణమంటూ తహసీల్దార్ మాట్లాడుతుండగా బాధిత రైతు సెల్ఫోన్లో రికార్డ్ చేశారు. వరుస కథనాలు ప్రసారం కావడంతో అలర్ట్ అయిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా మూర్షావలి మాట్లాడిన మాటలు కూడా మంత్రులకు, భోజనాలకు కూడా ఖర్చు అవుతుంది అంటూ, అవి మరి ఆఫీస్ నుంచి రికవర్ చేసుకుంటారు కదా, ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రైతు కూడా కంప్లైంట్ చేశారు, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మూర్షావలి ఎవరైతే ఉన్నాడో ఎంఆర్ఓ, మడకశిర ఎంఆర్ఓ, గతంలో అనేక సార్లు దీనిపై ఆరోపణలు వచ్చాయి కూడా, దానిపై పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం వీడియో సహా ఎవిడెన్స్ ఉండటంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని దీనిపై బిగ్ టీవీ కూడా వరుస కథనాలు ప్రచారం చేసింది. ఎంఆర్ఓ లంచం తీసుకోవడం తప్పేమీ కాదు అన్న రీతిలో కూడా వ్యవహరించారు. ఉన్నతాధికారుల పర్యటనకు, మంత్రుల, ఎమ్మెల్యేల పర్యటనకు మా లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇది ఎంత కూడా ప్రోటోకాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇంతని జిల్లా యంత్రానికి కేటాయిస్తుంది. కానీ ఇవన్నీ చాలా లేదు, మాకు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నామంటూ కూడా ఆయన రైతుని డిమాండ్ డబుల్ డిమాండ్ చేస్తున్నారు. ఒక పొలం విషయంలో రైతు సమస్య ఉండటంతో ఆయన ఎంఆర్ఓ కార్యానికి వెళ్ళగా 70,000 to 1,00,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు చూసుకోండి అని కూడా రైతు హెచ్చరించినా కూడా ఇవన్నీ సర్వసాధారణమే, మంత్రులకి, ఎమ్మెల్యేకి పేటర్ తీసుకుంటారు, ఇంకెందుకు మీకు లంచం ఇవ్వడానికి ఎందుకు బాధ అంటూ కూడా ఆయన తీరు రైతుని ప్రశ్నించాడు. దీంతో బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై వెంటనే కలెక్టర్ అరుణ్ బాబు ఆర్టీఓ ఇద్దరు నివేదిక ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్టు నిన్న రాత్రి ప్రకటించారు. మా బిగ్ టీవీలో కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. దీని మీద మనం చర్యలు తీసుకోవాలి, రైతు కూడా డిమాండ్ చేయడంతో ఆ రైతు వచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ చేసి చేసుకున్న ఆర్డీఓ నివేదిక అందించడంతో కలెక్టర్ వీటిని సస్పెండ్ చేశారు. రాధిక, వ్యాఖ్యలపై కలెక్టర్ అరుణ్ బాబు ఏ విధంగా స్పందించారు? యోగానంద్, ఇలాంటి విషయాల్లో లంచం, అవినీతి విషయాల్లో ఎటువంటి కూడా తావులేదు, నిర్లక్ష్యం తావులేదు. ఫిర్యాదు చేసే మాత్రం తగిన చర్యలు వెంటనే తీసుకుంటామని, ఒక కమిషన్ చేసిన చర్యలతో పాటు శాఖపరమైన చర్యలతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా సరే లంచం కోసం ఫిర్యాదు చేస్తే అవినీతి అధికారులు కానీ లేదా కలెక్టర్ కానీ కంప్లైంట్ చేసే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే విచారణ జరిపి ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ కూడా క్లియర్ గా ఉండటంతో వెనువెంటనే మూర్షావలిపై చర్యలు తీసుకున్నారు. నిన్న మొన్న తీసుకున్న లంచం ఆడియో వీడియో వెలుగులోకి రావడంతో నిన్న వెనువెంటనే బిగ్ టీవీలో కూడా కథనా ప్రసారం అయ్యి దీని వెనువెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న సాయంత్రం ప్రకటించారు. దీనిపై చూస్తే మనము రెవెన్యూ అధికారులు ఎంతగా లంచం బాగోతామో, అవినీతి భవనం ఎంత బట్టబడుతుంది, ముఖ్యంగా సత్సాయి జిల్లా మీద నిఘా కొరబడంతో ఎక్కువ మంది అధికారులు అక్కడి నుంచి సస్పెండ్ అవుతున్నారు. లేదా గతంలో చూసుకుంటే ఏసీబీ అధికారుల తనిఖీలో కూడా ఒక సబ్డివిజన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా అవినీతి ఎంతగా పెరిగిపోయినా చూసుకొచ్చి మనం అనంతపురం జిల్లా ఉన్నప్పుడు ఇంత లేదు. ఒక జిల్లా విడిగా ఏర్పడిన తర్వాత నిఘా కొరబడంతో ఎక్కువ మంది లంచాలు బాట పడుతున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు, నువ్వు అది చెప్తే